हाय फ्रेंड्स, नेनु मी डॉक्टर एम अजय कुमार. वेलकम टू माय एनिमल हेल्थ यूट्यूब चैनल. हाय फ्रेंड्स, वीडियो चूसर कदा. श्वास तीसुकोवडमे चाला कष्टंगा उन्नटुवंटि आ गेदेलो श्वासनु चाला कष्टंगा तीसुकोवडं वल्ल ओक रकमैनटुवंटि गुर्क सौंड्नि मनं गमनिस्तुन्नां कदा. अदि फ्रेंड्स, इक मीरु क्लीन गा क्लियर गा अब्जर्व चेसिनट्लयिते दानि नोट्लो नुंचि कूडा चुंग वस्तुंदि. अदे विधंगा दानि गोंतु किंद चूसिनट्लयिते वापु कूडा क्लियर गा कनिपिस्तुंदि. कंटि नुंचि कूडा चिन्न चिन्न కొంచెం కొంచెం స్రావాలు కనిపిస్తున్నాయి. ఇక మనం డీప్గా వెళ్తే దాని టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇదే బఫెలే కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక బఫెలే పెడుతున్నాను, అది కూడా చూడండి. ఇవి రెండు చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ గేదెను చూసినా కొంచెం అటు ఇటుగా మొదటి గేదెలో కనిపించినటువంటి లక్షణాలే మనం అందరం గమనించడం జరిగింది. దీంట్లో కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి గురక శబ్దం క్లియర్గా వినిపిస్తుంది. అదేవిధంగా నోటి నుంచి కళ్ళ నుంచి స్రావాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఈ రెండు గేదెలు ఒకే రకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాయి. ఇప్పుడు ఒక ఆవు వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఆవును చూసినప్పుడు కూడా మనకి అవే లక్షణాలు, అదే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, గురక వేయడం, అదేవిధంగా కంటి నుంచి నోటి నుంచి స్రావాలు కారడం, విపరీతమైన జ్వరాన్ని మనం గమనించాం. అంటే మొదట ఈ మూడు వీడియోలలో మొదట కనిపించింది నాన్ డిస్క్రిప్టివ్ బఫెల్లో, అనగా లోకల్ బఫెల్లో. రెండోది చూసినట్లయితే ముర్రా బఫెల్లో. మూడోది చూసినట్లయితే అది దేశీ ఆవు. అంటే ఈ వ్యాధి అనేది అన్ని రకాలైనటువంటి పశువులలో మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఈ వ్యాధిలో ఖచ్చితంగా గురక అనేది కామన్గా ఉంది, అదేవిధంగా విపరీతమైన జ్వరం కామన్గా ఉంది. అంటే ఇదేదో బాగా ప్రమాదకరమైన వ్యాధి అయి ఉంటుంది. ఆ వ్యాధి ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. గొంతు వాపు వ్యాధి. సో దీన్ని హెచ్ఎస్ అని అంటారు. సో వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో గొంతు వాపు వ్యాధి ప్రధానమైనది. దీనినే గురుక వ్యాధి అని కూడా అంటారు. సో ఈ గొంతు వాపు వ్యాధి సోకినటువంటి పశువు గొంతు మెడ వాచి గురుక శబ్దంతో దాదాపు 24 గంటల లోపు లేదా 24 గంటల తరువాత మరణించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పశువు మరణించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ వ్యాధికితో చాలా జాగ్రత్తగా ఉండాలని అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ వ్యాధి కారకం ఏంటంటే పాచ్యురెల్లా మల్టోసిలా. సో ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. సో మన వ్యాధి కారకం గురించి అంత ఇంపార్టెంట్ అవసరం లేదు ఫ్రెండ్స్, అంత అవసరం లేదు. మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే వ్యాధి లక్షణాలు. సో లక్షణాలు ఏంటో చూద్దాం. ఎందుకంటే రైతు అనేవాడికి పశువు అన్ని పశువుల్లోకెల్లా ఏ పశువు తేడా కనిపిస్తుందో ఆ పశువును గుర్తించి ఆ లక్షణాలను బట్టి వ్యాధి ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటి లక్షణం ఏంటంటే శరీరం యొక్క ఉష్ణోగ్రత అనేది విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా కంటి నుండి నీరు, నోటి నుంచి చొంగ కారుతుంది. మూడవది అతి ముఖ్యమైనది గొంతు మెడ వాస్తాయి. వాయడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై
గురక శబ్దంతో 24 గంటలలోపు మరణిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గొంతు మెడ వాపొచ్చి శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయి ఆ పశువు అనేది 24 గంటలలోపు మరణించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి భయంకరమైన వ్యాధికి చికిత్స ఏంటో చూద్దాం. చికిత్స, దీనికి జ్వరం అధికంగా ఉంటుంది కనుక జ్వరం రాకుండా అంటే జ్వరాన్ని తగ్గించేటువంటి మెలనేస్ ఇంజెక్షన్ వేయాలి, అదేవిధంగా యాంటీహిస్టమిన్ జీట్ ఇంజెక్షన్ వేయాలి, దాంతోపాటు యాంటీబయాటిక్స్ వేయాలి. యాంటీబయాటిక్స్లో అత్యధికంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటిది సల్ఫాట్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, దాంట్లో సల్ఫా డిమిడిన్ ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో దీనికి ఎఫెక్టివ్గా ఇంటాసెప్ట్, టాజు, ఎక్సెప్ట్ లాంటి ఇంజెక్షన్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. కనుక మీకు అందుబాటులో ఉండే ఇంజెక్షన్ను బట్టి దగ్గర ఉన్నటువంటి పశు వైద్యుని సలహా మేరకు ఇంజెక్షన్స్ వాడినట్లయితే దీని నుంచి మన పశువుని మనం కాపాడుకోగలుగుతాం. ఇక మూడవది అతి ముఖ్యమైనది నివారణ. ఎందుకంటే ఇది ఎక్కువగా వర్షాకాలం సోకుతుంది కాబట్టి వర్షాకాలం ప్రారంభంలో అంటే జూన్ మొదటి వారంలోనే ఇది రాకుండా టీకాలు వేయించుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ వ్యాధి నుంచి మన పశువులను కాపాడుకోగలుగుతాం. సో టీకాలు ఎక్కడ దొరుకుతాయంటే తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ దీని టీకాలను ఉచితంగా సప్లై చేస్తుంది. కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించినట్లయితే ఈ టీకాలు మనకు దొరుకుతాయి. ఇక మనకి ఇంకా మన పశువు మీద విపరీతమైన ప్రేమ, మనం ఇంకా కేర్ తీసుకోవాలనుకుంటే 21 రోజుల తర్వాత దీనికి బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నట్లయితే 100% వ్యాధి రాకుండా మన పశువుల్ని మనం కాపాడుకోగలుగుతాం ఫ్రెండ్స్.